నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట యావత్ భారతం వణికిపోయిన రోజు దేశ ఆర్థిక రాజధాని ముంబై రక్తసిక్తమైన రోజు ఉగ్రవాద విషసార్పం బొసలు కొట్టిన రోజు పక్కలో బల్లెం లాంటి ఉగ్రవాద దేశం పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడిన పది మంది ముష్కరులు నూట అరవై ఆరు మంది అమాయక ప్రజలను బలిగొన్నారు వందలాది మందిని గాయపరిచారు ఉగ్రవాదుల దాడులతో ముంబై నగరం వణికిపోయింది చరిత్రలో కని విని ఎరుగని రీతిలో రక్తపాతాన్ని సృష్టించాయి పాకిస్తాన్ ఉగ్రమూకలు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన ఆ నెత్తుటి జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి నాటి దాడుల్లో ప్రాణాలకు తెగించి ఒక్కో ముష్కరుణ్ణి అంతమొందించిన మన అమర జవానుల త్యాగం గుర్తుకొస్తూనే ఉంది అసలు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ఏం జరిగింది ఈ పాపం ఎవరిది ఆ నెత్తుటి గాయాన్ని ఓసారి మననం చేసుకుందాం రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై మూడున తమ పుట్టినీళ్లు పాకిస్తాన్ నుంచి లష్కరే తోయబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు కరాచీ పోర్టు నుంచి ఒక పడవలో బయలుదేరారు భారత ప్రాదేశిక జలాలను సమీపించాక ముంబై మత్స్యకారుల పడవను హైజాక్ చేశారు అందులో ఉన్న ఐదుగురిని చంపేశారు మూడు రోజుల ప్రయాణం తర్వాత ముంబై తీరానికి ఏడు కిలోమీటర్ల వరకు వచ్చారు అక్కడ మూడు చిన్న పడవల్లోకి మారిపోయారు నవంబర్ ఇరవై ఆరు రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల సమయంలో ఆరుగురు ఉగ్రవాదులు ముంబైలోని మచ్చర్ నగర్కు మరో నలుగురు బాద్వర్ పార్కుకు చేరుకున్నారు ఆ తర్వాత అందరూ ఇద్దరిద్దరుగా విడిపోయారు ఇక నగరంలోకి చేరుకోగానే పది మంది ముష్కరులు విధ్వంసానికి తెరదీశారు ఛత్రపతి శివాజీ టెర్మినస్లో తొలి తోటా పేల్చాడు అజ్మల్ కసాబ్ కాసేపటికే నారీమన్ హౌస్లో మరో బృందం కాల్పులకు తెగబడింది ఇక్కడి ఇజ్రాయిలీల నివాస సముదాయమైన జూయిష్ చాబాద్ను ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత విదేశీ పర్యాటకులు స్థానికులతో నిత్యం కిటకిటలాడే విలాసవంతమైన లెపార్డ్ కేఫ్లోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి చెలరేగిపోయారు పదిహేను నిమిషాల పాటు అక్కడ తోటాలతో విధ్వంసం సృష్టించి సమీపంలోని తాజ్ హోటల్లోకి చొరబడ్డారు చివరగా ఉబ్రాయ్ ట్రైడెంట్లోకి ఇద్దరు ఉగ్రవాదులు ప్రవేశించి మారణ హోమం ప్రారంభించారు ఈ క్రమంలో సిఎస్టీ నుంచి కామా ఆసుపత్రిలోకి వెళ్ళిన కసబ్ అక్కడ నుంచి కారులో వెళుతూ పోలీసులకు దొరికిపోయాడు మరొకడు కాల్పుల్లో హతమయ్యాడు తాజ్ ట్రైడెంట్ హోటళ్లలో చాబాద్ హౌస్లో ఉగ్రవాదులు నక్కారు ఇక క్షణ క్షణం ఉత్కంఠ గ్రనేడ్లు విసురుతూ తోటాలు పేలుస్తూ రాత్రంతా మారణ హోమం సృష్టించారు వారిని అడ్డుకునే వారే లేకపోయారు ఇరవై ఏడున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రెండు వందల మంది ఎన్ఎస్జి కమాండోలు రంగంలోకి దిగారు ఉగ్రవాదుల్ని ఎదుర్కొంటూనే హోటళ్లలో నారీమన్ హౌస్లో బందీలుగా ఉన్నవారిని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు ఇరవై ఎనిమిది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కమెండోలు నారీమన్ హౌస్ పైకి హెలికాప్టర్లో దిగారు హోరాహోరీ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు నారీమన్ హౌస్లోని ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారు ఆ తరువాత ట్రైడెంట్ హోటల్కు ఉగ్ర చెర నుంచి విముక్తి కలిగించారు చిట్ట చివరిగా ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల సమయానికి తాజ్ హోటల్లో నక్కిన ఉగ్రవాదులందరినీ కాల్ చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఒకరిద్దరు కాదు నూట అరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అంతేకాదు ముష్కర దాడుల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్ హేమంత్ కర్కరే విజయ్ సలాస్కర్ అశోక్ కామ్టే తుకారాం ఓంలేతో పాటు ఎన్ఎస్జి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కూడా మరణించారు ఇక్కడితో ఉగ్రవాద ఎపిసోడ్ ముగిసింది అనుకుంటే పొరపాటే ఎందుకంటే భారత్పై దాడులకు ఉగ్రవాదులు తయారు చేసిన స్కెచ్ పాకిస్తాన్ అధికారులకు ముందే తెలుసంటున్నారు భారత హోంశాఖ మాజీ అధికారులు మిషన్ సక్సెస్ అయ్యేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించినట్టు గుర్తించారు అంతేకాదు భారత్ను దెబ్బతీసేందుకు చర్చల పేరును కూడా వాడుకుంది పాకిస్తాన్ రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించడానికి కౌంటర్ టెర్రరిజం వింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేంద్ర హోంశాఖ అధికారుల టీం పాకిస్తాన్కి వెళ్ళింది రెండు వేల ఆరు నుంచి టెర్రరిజం నిర్మూలనకు చర్చల ప్రక్రియ కొనసాగింది రెండు వేల ఏడులో పాకిస్తాన్ టీం భారత్కు వచ్చింది ఈ ప్రాసెస్లోనే రెండు వేల ఎనిమిదిలో భారత అధికారుడు మరోసారి పాకిస్తాన్ వెళ్ళారని హోంశాఖ మాజీ అధికారి వెల్లడించారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై నాలుగున అంటే ముంబై దాడులకు సరిగ్గా రెండు రోజుల ముందు భారత అధికారులు పాకిస్తాన్ చేరుకున్నారు ఆ మరుసటి రోజు అంటే ఇరవై ఐదున చర్చలు జరగాలి కానీ పాకిస్తాన్ కావాలనే ఆలస్యం చేసి చర్చల తేదీని ఇరవై ఆరుకు మార్చింది అయితే ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది పాకిస్తాన్ చాలా తెలివిగా ముంబైలో దాడి జరిగిన సమయంలో భారత అధికారుల్ని ఫోన్ సిగ్నల్ అందని ప్రదేశాల్లో నిర్బంధించిందన్న ఆధారాల్ని కూడా భారత హోంశాఖ సేకరించింది ఇదిలా ఉంటే లష్కరే తోయిబా నేతృత్వంలో పది మంది జరిపిన దాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు పోలీసు కాల్పుల్లో మృతి చెందగా పేరు మోసిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ముంబై పోలీసులకు చిక్కాడు తర్వాత అతనిపై ఆరోపణలు రుజువు కావడంతో రెండు వేల పన్నెండులో కసబ్ను ఉరితీశారు అయితే అసలు సూత్రధారులు ఇంతవరకు చెక్కలేదు నిందితులు పాకిస్తాన్లోనే తిష్ట వేసినా కూడా పాకిస్తాన్ అసలేమీ జరగనట్టు నాటకాలు ఆడుతోంది నిందితుల్ని భారత్కు అప్పగించాలని కోరిన పెడచెవని పెడుతోంది విచారణకు సహకరిస్తామంటూనే తప్పించుకు తిరుగుతోంది మొదట కొంతమంది దోషుల్ని పట్టుకున్న తరువాత వారందరినీ వదిలేసింది ముంబై దాడులు జరిగి పద్నాలుగు సంవత్సరాల పూర్తవుతున్న ఇప్పటికే ప్రధాన సూత్రధారుడైన లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నారంటే పైకి ఉగ్రవాదంపై ఓదరగొట్టే అగ్రరాజ్యాలకు చిత్తశుద్ధి లేకపోవడమే కారణమని చెప్పాలి మరోవైపు ఉగ్రవాద దేశం కపట నాటకానికి అగ్రరాజ్యాల అండదండలు యథేచ్ఛగానే అందుతున్నాయి భారత్ నిత్యం రావణ కాష్టంలా మండాలని కోరుకునే అమెరికా చైనా దేశాలు పాకిస్తాన్లో ఉగ్రవాదానికి పరోక్షంగా చేయూతను అందిస్తూనే ఉన్నాయి పైకి ఉగ్రవాదంపై హెచ్చరికలు చేసే అమెరికా పాకిస్తాన్కు ఆయుధ సహకారంలో ఎప్పుడూ ముందుంటుంది ఇక చైనా ఉగ్రవాద దేశంపై ఏగ వాలకుండా కాపాడుకొస్తోంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ చేసే ప్రయత్నాలకు ఐక్యరాజ్య సమితిలో చైనా అడ్డుపడుతూనే ఉంది ఈ అంశంపై తాజాగా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిక కాంబోజ్ కూడా స్పందించారు కేవలం రాజకీయ కారణాలతోనే భారత్ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా చైనా తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఇలాంటి చర్యలు భారతదేశానికి వ్యతిరేకంగా దాడుల్ని ప్రేరేపించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు ఐక్యరాజ్యసమితి వేదికగా ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఘోరాన్ని మరోసారి గుర్తు చేశారు రుచిక కాంబోస్ ఏదేమైనా ఎడతెరిపి లేకుండా పాకిస్తాన్ సాగిస్తున్న ఉగ్ర నాటకానికి తెర దించాల్సిందే లేదంటే ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రమూకలతో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటూనే ఉంటుంది దీనికి శాశ్వత పరిష్కారం దిశగా భారత ప్రభుత్వం అడుగులేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే భూమి మరిన్ని నెత్తుటి గాయాలను అనుభవించాల్సి ఉంటుందన్నది నిష్ఠూర సత్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి